చంద్రబాబు బెయిల్ షరతులపై హైకోర్టులో ముగిసిన వాదనలు తీర్పుని ఎల్లుండికి రిజర్వ్ చేసిన న్యాయస్థానం స్కిల్ స్కామ్ సహా పలు కేసుల్లో బాబే అసలు నేరస్తుడు రోగి అని చెప్పి యోగిల హడావుడు చేస్తున్నారన్న సజ్జల చంద్రబాబుకు కోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదు అనారోగ్యంతోనే బెయిల్ పై విడుదలయ్యారన్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చంద్రబాబు రాజకీయాలపై ఈటల సంచలన వ్యాఖ్యలు తెలంగాణలో కాంగ్రెస్ ని పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ విజయవాడలో వైఎస్ఆర్ అవార్డుల ప్రదానోత్సవం విశిష్ట సేవలు అందించిన 27 మందికి పురస్కారాలు జాతి పురోగతికి కృషి చేస్తున్న మహానుభావులకు అవార్డులు పురస్కార గ్రహీతలకు అభినందనలు తెలిపిన సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో విశేష ప్రగతి సాధిస్తోంది సంక్షేమ పథకాల ద్వారా పేదలకు గొప్ప మేలు జరుగుతోందన్న గవర్నర్ ఏపీ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ అమరజీవి పొట్టి శ్రీరాములకు నివాళులు జాతీయ జెండా ఆవిష్కరణ ప్రభంజనల్లా వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర రేపు మాడుగుల అవనిగడ్డ చిత్తూరులో కొనసాగనున్న యాత్ర సీఎం జగన్ పాలనలో బలహీన వర్గాలకు లబ్ధి అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్న మంత్రి పెద్దిరెడ్డి రైలు ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి బొత్స ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఏపీలో ఈ నెలాఖరున గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎంపిక పారదర్శకంగా ఉంటుందన్న ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ కాంగ్రెస్ పేదల కోసం ఆలోచిస్తుంది బీఆర్ఎస్ దొరల కోసం పనిచేస్తుందన్న రాహుల్ గాంధీ ధరణి గురించి రాహుల్ కేం తెలుసు కాంగ్రెస్ కి ఓటేస్తే దళారుల రాజ్యం వస్తుందన్న కేసీఆర్ ఢిల్లీ దొరలకు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు పోటీ రాహుల్ గాంధీ పై కేటీఆర్ సెటైర్లు అసెంబ్లీ ఎన్నికలకు డీకే అరుణ దూరం పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉంటానని ప్రకటన కాంగ్రెస్ హయాంలో బీసీలకు అన్యాయం బీఆర్ఎస్ తోనే మేలు జరుగుతుందన్న పొన్నాల నా సేవను ప్రజలు గుర్తించారు పార్టీ గుర్తించలేదు చాలా బాధతో బీజేపీని వీడుతున్నట్టు రాకేష్ రెడ్డి ప్రకటన ఓటమి భయంతోనే ఫామ్ హౌస్ లో పూజలు కేసీఆర్ యాగంపై బండి సంజయ్ సెటైర్లు బీజేపీలో చేరిన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కిషన్ రెడ్డి బీజేపీలో చేరిన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కిషన్ రెడ్డి పార్టీని వీడేవారితో బీజేపీకి నష్టమేం లేదు వ్యక్తిగత కారణాలతోనే వెళ్తున్నారన్న కిషన్ రెడ్డి నోడల్ ఐటీ అధికారులతో కేంద్ర ఎన్నికల బృందం సమావేశం రాష్ట్రంలో ఎలక్షన్ ఏర్పాట్లపై సమీక్షించిన అధికారులు హైదరాబాద్ లో విడివిడిగా సిపిఐ సిపిఎం కార్యవర్గ సమావేశాలు రేపు పొత్తులపై అధికారిక ప్రకటన చేయనున్న లెఫ్ట్ పార్టీలు ఇండియన్ రేసింగ్ లీగ్ కు ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ హైదరాబాద్ నుంచి చెన్నైకి తరలింపు పారా ఏషియన్ అథ్లెట్లకు మోదీ అభినందనలు దేశ ప్రతిష్ట పెంచారని ప్రశంసలు దేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంపు 101 రూపాయలు పెంచిన చమురు సంస్థలు భారత్ బంగ్లాదేశ్ మధ్య 3 కీలక ప్రాజెక్టులు ప్రారంభం 9 ఏళ్లలో అనేక కీలక మైలురాళ్లు అధిగమించామన్న పీఎం మోదీ మహారాష్ట్ర సీఎం షిండే అధ్యక్షతన ఆల్ పార్టీ మీట్ మరాఠా రిజర్వేషన్లపై చర్చించిన ముఖ్య నేతలు సచిన్ టెండూల్కర్ కు అరుదైన గౌరవం వాంకడే స్టేడియంలో మాస్టర్ విగ్రహావిష్కరణ